ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా, సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమర్షియల్ లీజింగ్ లో విశ్వనగరమే రారాజు. గత 6 నెలల్లో 25 లక్షల ఎస్ఎఫ్టి విక్రయం. ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్, ముంబైని మించి రియాల్టీ సెక్టార్ లో భారీ రిటర్న్స్. తెలంగాణలో భూముల విలువ పెంపునకు రంగం సిద్ధం. నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయంటున్న అధికారులు. సిటీ లైఫ్ కే సీనియర్ సిటిజన్స్ జై. పొల్యూషన్ ఫ్రీ ప్రాజెక్టులపై బిల్డర్స్ ఫోకస్. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై రేవంత్ సర్కార్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ల్యాండ్స్ వాల్యూ పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతోంది. హెచ్ఎండిఏతో పాటు సమీప జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండగా మరికొన్ని జిల్లాల్లో మార్కెట్ రేట్స్ తగ్గనున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో భూముల ధరల పెంపునకు రంగం సిద్ధం. భూముల రిజిస్ట్రేషన్ల పెంపుపై అధికారుల కసరత్తు పూర్తి. హెచ్ఎండిఏ పరిధిలో పెరగనున్న భూముల ధరలు. భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించే యోచనలో సర్కార్. తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తును పూర్తి చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా క్షేత్రస్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పర్యటించి సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువను పరిశీలించారు. ఈ మేరకు ఏ ప్రాంతాల్లో ఎంత మేర భూముల విలువలు పెంచాలన్న దానిపై ఓ అంచనాకు వచ్చిన ప్రభుత్వం శాస్త్రీయబద్ధంగా మార్కెట్ విలువలు పెంచాలని నిర్ణయించింది. కమర్షియల్ ప్రాంతంగా గుర్తించేందుకు ముందే నిర్దేశించిన వివిధ పారామీటర్లు అక్కడ కనిపిస్తే కమర్షియల్గా పరిగణిస్తారు. గతంలో నాన్ కమర్షియల్ ప్రాంతంగా ఉండి ఇప్పుడా ప్రాంతంలో కమర్షియల్గా అభివృద్ధి చెంది ఉంటే అక్కడ ఎంత వీలైతే అంత మార్కెట్ విలువ పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ భూముల విలువ ఎక్కడ ఎంత మేర పెంచాలనే దానిపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అతి త్వరలోనే ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఆ తరువాత భూముల విలువ పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసం ఉండటంతో ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భూముల విలువను పెంచేందుకు నిర్ణయించింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను సవరించే అవకాశాలున్నాయి. భూముల వాస్తవ మార్కెట్ విలువల మధ్య భారీ వ్యత్యాసం లేకుండా చూడాలని, ఈ మేరకు భూముల విలువ పెంచాలని అధికారులను ఆదేశించింది సర్కార్. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే కలెక్టర్ల కమిటీ మార్కెట్ విలువలను అధ్యయనం చేసి భూముల విలువ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. డెఫినెట్గా గవర్నమెంటు ఏదైతే రేషనలైజ్ చేయాలనుకుంటున్నారో ల్యాండ్ వాల్యూస్, వారు చాలా సైంటిఫిక్గానే చేస్తున్నారు, చేయబోతారు. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 7.5% ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో అవి కానీ 6% రెగ్యులర్గా చేసి లేడీస్కి 5% చేస్తే గవర్నమెంటే చూస్తుంది లాంగ్ టర్మ్లో వాళ్ళ రెవెన్యూస్ ఇంకా చాలా అద్భుతంగా పెరుగుతాయి, తగ్గే సమస్య లేదు. అండ్ మహారాష్ట్ర ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మీకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూసింది మహారాష్ట్ర, మంచి ఎగ్జాంపుల్ అది. సో హోపింగ్ దట్ గవర్నమెంట్ కూడా దాన్ని 7.5%ని 6% చేస్తూ రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్కి
లేడీస్ రిజిస్ట్రేషన్ అయితే 5% చేయాలని కోరుతున్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో మార్కెట్ విలువ కంటే బహిరంగ ధరలు అధికంగా ఉన్న చోట్ల కొంతమేర పెంపుదల ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ ధరల కన్నా మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రకారం ఈ జిల్లాల్లో కొంతమేరకు ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం కొంత తగ్గించేందుకు ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రియాల్టీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్లను తగ్గేదేలే అంటుంది. హైదరాబాద్ నగరం నలువైపులా చేపడుతున్న నిర్మాణాల్లో కమర్షియల్ స్పేస్ కి కూడా పెద్దపీట వేస్తున్నారు బిల్డర్లు. ప్రధానంగా రైల్ రోడ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు సిటీకి అన్ని వైపులా ఇండస్ట్రియల్, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం వచ్చే నిర్మాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో కమర్షియల్ స్పేస్ లీజింగ్ లో విశ్వ నగరం రారాజుగా ఎదిగింది. కమర్షియల్ లీజింగ్ లో విశ్వనగరమే రారాజు. హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ కు పెరుగుతోన్న డిమాండ్. రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న డిమాండ్. డిమాండ్ కు అనుగుణంగా నిర్మాణాలను చేపడుతున్న బిల్డర్లు గత 6 నెలల్లో కమర్షియల్ స్పేస్ లో 25 లక్షల SFT విక్రయం. దేశంలోనే అత్యుత్తమ వాతావరణ పరిస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్ లో రియాల్టీ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు అంతే స్థాయిలో కమర్షియల్ స్పేస్ కు కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం, పలు లాజిస్టిక్ కంపెనీలు కూడా ఇక్కడ తమ బ్రాంచ్లను ప్రారంభిస్తుండటంతో హైదరాబాద్ లో కమర్షియల్ స్పేస్ కు భారీ డిమాండ్ నెలకొంది. ఇక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో ఉద్యోగాల కల్పన కూడా నగరంలో భారీగా పెరిగింది. దీంతో విశ్వనగరంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ది కూడా చాలా వరకు కొత్తగా కంపెనీస్ రావడము, తర్వాత ఫార్మా రిలేటెడ్ వచ్చేసి ఎక్స్పాన్షన్ లోపల ఉండడము, ఈవెన్ పాండమిక్ అప్పుడు వచ్చేసరికి ఈవెన్ వ్యాక్సినేషన్ ఇస్ ఫ్రమ్ అవర్ పార్ట్, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకి వేర్ హౌస్ అండ్ ఓవరాల్ లాజిస్టిక్స్ లోపల కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. దాంతోపాటుగా చెప్పాలంటే ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ ఇస్ టైమ్ టు టైమ్ చాలా వరకు మనకి ఒక పాజిటివ్ ట్రెండ్ లోపల పోతుందన్నమాట. పాండమిక్ టైం లోపల కొంత తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ఓవరాల్గా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద నార్మల్సీ అనమాట. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. ఇంకా పోతుంటే కూడా ముఖ్యంగా వీఆర్ నో స్టిల్ వీఆర్ నౌ ఇన్ ద సెకండ్ పొజిషన్ అక్రాస్ ద కంట్రీ. సో ఓవరాల్గా మనకి ఆఫీస్ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కానీ కమర్షియల్ లీజింగ్ కూడా చెప్పాలంటే పాండమిక్ టైం లోపల ఎవ్రీవన్ గాట్ స్కేర్డ్ అనమాట, ఎలా ఉంటుంది ఫ్యూచర్ మార్కెట్ అనే దాని మీద. వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ దాట్, ఇప్పటికీ స్పేస్ అవైలబిలిటీ అనేది కమర్షియల్లీ దట్ పర్టికులర్ కమర్షియల్ రిటైల్ ఈస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్ అండ్ ఒక స్పేస్ అవైలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కూడా ఇష్యూ వస్తుంది. ప్రస్తుతం లాజిస్టిక్స్ సంస్థలు హైదరాబాద్ లో విస్తరణపై దృష్టి పెట్టాయి. హైదరాబాద్ లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విస్తరించడం, ఇండస్ట్రియల్ కార్యకలాపాలు కూడా పెరగడంతో కమర్షియల్ స్పేస్ కు భారీ డిమాండ్ నెలకొంది. గత 6 నెలల్లో హైదరాబాద్ లో 25 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ లావాదేవీలు జరగడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కమర్షియల్ స్పేస్ డెవలప్మెంట్ పై మొగ్గు చూపుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. 2024 ఫస్ట్ హాఫ్ కానీ తీసుకున్నారంటే 5 మిలియన్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ అబ్జర్వ్ అయింది. అది లాస్ట్ ఇయర్ 2023తో కంపేర్ చేస్తే 2023 జనవరి టు జూన్ తీసుకుంటే మనకి 2.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జర్వ్ అయింది. ఈ ఇయర్ 5 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జర్వ్ అయింది, అంటే ఆల్మోస్ట్ 70% పెరిగింది అన్నమాట అబ్జర్ప్షన్ను. మనకి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీసే ఈ ఇయర్ 3 మిలియన్ స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు. మనకి వీళ్ళు ఇంత కమర్షియల్ స్పేస్ అబ్జర్ప్షన్ ఉంటే ఆటోమేటిక్గా దెర్ విల్ బీ హ్యూజ్ డిమాండ్ ఫర్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. మీకు అదే కాకుండా మీకు మాల్స్, మల్టీప్లెక్సెస్, ఆబ్వియస్లీ స్కూల్స్ అన్నిటికీ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది.
హైదరాబాద్ మహానగరంలో వాణిజ్య నిర్మాణాలకు చక్కని డిమాండ్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్స్ కు డిమాండ్ ఉండగా మరికొన్ని చోట్ల పాత మాల్స్ ను రెనోవేట్ చేసి సరికొత్తగా విస్తరిస్తున్నారు. అప్పటి వరకు రెసిడెన్షియల్ జోన్ గా ఉన్న చోట్ల ఇప్పుడు కమర్షియల్ అనుమతులు పెరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో వర్క్ అండ్ కమర్షియల్ స్పేస్ కు మాత్రం డిమాండ్ పెరగడంతో పాటు పెద్ద సంఖ్యలో పలు సంస్థలు కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. దీంతో కమర్షియల్ స్పేస్ ను భారీగా డెవలప్ చేసేందుకు డెవలపర్లు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. స్వర్గధామంగా మారింది రియల్ రంగం. ఇతర రంగాలను మించి ఈ సెక్టర్ భారీ రిటర్న్స్ అందిస్తోంది. కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రాపర్టీ విలువలు భారీగా పెరగడం ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. పలు హౌసింగ్ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసిన బయ్యర్లు వాటిని విక్రయించి కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైని మించి ఇక్కడ చక్కని రిటర్న్స్ వస్తుండడం ఇక్కడ రియాలిటీకి ఉన్న క్రేజ్ ని చెప్పకనే చెబుతోంది. ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎదిగిన విశ్వనగరం, రియాల్టీ సెక్టార్లో భారీ రిటర్న్స్, ముంబైను అధిగమించిన గ్రేటర్ హైదరాబాద్. గతేడాది కాలంలో ముంబైలో 3%, హైదరాబాద్లో 6% ధర వృద్ధి. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీల ధరలు పెరుగుతున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ రిటర్న్స్ విషయంలో తగ్గేదలే అంటున్నాయి. ముఖ్యంగా వెస్ట్ జోన్తో పాటు నగర నలుమూలలా భారీగా విస్తరించిన రియాల్టీ రంగం ధరల విషయంలోనూ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటుతో పోలిస్తే ప్రాపర్టీ హ్యాండోవర్ సమయంలో ధర SFT కి 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ వృద్ధి మరింత ఎక్కువగా ఉంది. సిటీలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు హ్యాండోవర్ టైంలో ప్రాపర్టీ విలువ ఎంత పెరగనుందో లాంచింగ్ సమయంలోనే చెబుతున్నాయి. అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకు ప్రాపర్టీలను పొందే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియాల్టీ రంగంలో మంచి అప్రిసియేషన్ ఉండటంతో ఈ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు కూడా భూమిని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. కొత్త స్టాక్స్ కానివ్వండి, ఎన్నో IPOs వస్తాయి, కొత్త కంపెనీస్ వస్తాయి, స్టాక్ ప్రైమరీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, సెకండరీ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, బట్ భూమిని మాత్రం భగవంతుడు తప్ప ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరు. సో మీరు భూమిలో ఇన్వెస్ట్ చేస్తే ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీ 7% గ్రోత్ రేట్ ఉంది, ఇట్టాటి ఎకానమీలో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీ ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. అయినా సిటీలో ప్రాపర్టీల కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో గతేడాది కాలంలో ఖాళీ స్థలాలు, ఫ్లాట్, ఇండిపెండెంట్ ఇళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒక సొంతింటిని కలిగి ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా రెండో ఇంటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కొద్ది నెలల్లోనే రిటర్న్స్ భారీగా ఉండటంతో చాలామంది రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. హైదరాబాద్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ఇన్వెస్టర్ మార్కెట్ అన్నమాట. ఎందుకు ఇలా ఎదుగుతుంది అనే దాని మీద చూసినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ అంటే ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ఎంతగా మల్టిపుల్స్ లోపల వస్తుందనే దాని మీద అక్రాస్ ద కంట్రీ చూసినప్పుడు హైదరాబాద్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్స్కి అంత గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉందనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ NRIs అనుకుందాము, లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం మీద చాలా వరకు పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా చెప్పాలనంటే టైం టు టైం
మనకి అప్రిషియేషన్ కూడా కనపడుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మినిమం ఆఫ్ 30-40%, సమ్ టైమ్స్ 50%, కొన్ని టైంలో అదృష్టం బాగుంటే 100% ఆఫ్ మల్టిపుల్గా మనకి ఆ రకంగా మనకి అడ్వాంటేజ్ ఉంది అన్నమాట ఇన్వెస్టర్కి. సో ఓవరాల్గా చెప్పినప్పుడు హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా, ముఖ్యంగా చెప్పాలంటే ల్యాండ్ అనే దాని మీద ఎక్కువ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా నష్టం లేదని అంటారు. కానీ మన దగ్గర హైదరాబాద్లో వచ్చినప్పుడు ఐదర్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కొన్నా కూడా మనకి ఏంటంటే అప్రిషియేషన్ అది గ్యారెంటీడ్ అన్నమాట. ప్రాపర్టీ రేట్స్ భవిష్యత్తులోనూ భారీగా పెరుగుతాయని, మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే అవి తాత్కాలికమేనని, ఈ రంగం పెట్టుబడులకు ఎంతో అత్యుత్తమమైందని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు రిటైర్మెంట్ అనంతరం సొంతూరులో ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేవారు సీనియర్ సిటిజన్స్. ప్రస్తుతం ట్రెండ్ మారింది, హైదరాబాద్కే జై కొడుతున్నారు. దీంతో సీనియర్ సిటిజన్స్ ని పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నాయి పలు రియల్ ఎస్టేట్ సంస్థలు. చక్కని గ్రీనరీతో ఎలాంటి కాలుష్యం లేని ఎన్విరాన్మెంట్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను తీసుకొస్తున్నాయి. దీంతో తమ ఓటు గేటెడ్ కమ్యూనిటీస్ కి అంటున్నారు సీనియర్ సిటిజన్స్. అన్ని వయసుల వారికి అనువైన నగరంగా హైదరాబాద్, చక్కని ఎన్విరాన్మెంట్ ఉండటంతో నివసించేందుకు ప్రజల ఆసక్తి. రిటైర్మెంట్ అనంతరం విశ్వనగరానికి జై కొడుతోన్న సీనియర్ సిటిజన్స్ పిల్లలు వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న బిల్డర్లు. అన్ని మౌలిక సదుపాయాలతో దేశంలో వేగంగా ఎదుగుతోన్న హైదరాబాద్కు అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. 365 రోజులు చక్కని వాతావరణం ఉండటం, విద్య వైద్య రంగాల్లో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండటం, ఉపాధి కల్పనకు కొదువ లేకపోవడంతో ప్రతి ఒక్కరి చూపు విశ్వనగరంపైనే పడుతోంది. రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రజలకు ఏదో ఒక ఉపాధి లభిస్తోంది. దీంతో పొరుగు జిల్లాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్కు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రజలతో పాటు కొత్తగా వచ్చేవారికి సరిపోయేలా అనేక నిర్మాణాలను చేపట్టాయి పలు సంస్థలు. అన్ని ఏజ్ గ్రూప్లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం డిజైన్ అవుతున్న ప్రాజెక్టులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటున్నాయి. హైదరాబాద్తో పాటు దేశంలోని పలు నగరాల్లో పనిచేసే టాప్ బ్యూరోక్రాట్లు, అలాగే వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు రిటైర్డ్ అయిన తరువాత తమ సొంత ఇల్లు హైదరాబాద్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఉన్నతోద్యోగులు హైదరాబాద్లోనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మాజీ ఎలక్షన్ కమిషనర్ లింగ్డోతో పాటు పలువురు బ్యూరోక్రాట్స్ విశ్వనగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే రిటైర్మెంట్ తరువాత ఎక్కువ మంది హైదరాబాద్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారనేది అర్థమవుతోంది. నుంచి మనకి 6 సార్లు మర్సర్ అనే ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ మనల్ని బెస్ట్ సిటీ టు లివ్ ఇన్ ది కంట్రీ అనేది ఓట్ చేస్తూనే ఉన్నారు. అండ్ మర్సర్ రేటింగ్ ఏంటంటే 39 డిఫరెంట్ పారామీటర్స్ మీద రేట్ చేస్తారు. ఆ పారామీటర్స్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, లా అండ్ ఆర్డరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అన్ని పారామీటర్స్ కలిపి వాళ్ళు దే రేట్ అ సిటీ. అండ్ మనం హైదరాబాదు ఫర్ ది 6th కాన్సిక్యూటివ్ టైం మనం నంబర్1గా నిల్చున్నాం. మనకి అట హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా అద్భుతంగా పెరిగింది. మీరు ఎవరైనా కొంచెం డైవర్సిఫై చేయాలనుకుంటారు, బట్ మీరు హిస్టారికల్ ట్రెండ్స్ చూస్తే మ్యాక్సిమం రిటర్న్స్ రియల్ ఎస్టేట్లో వచ్చాయి. సో ఎవరైనా కానివ్వండి, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్నా కానివ్వండి, మ్యాక్సిమం అమౌంటు మీరు రియల్ ఎస్టేట్లో పెడితే మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తెలుగు వారికి డెస్టినేషన్ గా మారింది హైదరాబాద్. ఇప్పటికే ఎంతో మంది ఎన్ఆర్ఐలు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో
చక్కని ఎన్విరాన్మెంట్ ఉండటంతో సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. విశాలమైన స్థలంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, ఫామ్ హౌస్లను ఎంచుకుంటున్నారు. మరోవైపు తాము చేపట్టే ప్రాజెక్టులు సీనియర్ సిటిజన్స్ కు ఫ్రెండ్లీగా ఉండేలా డెవలపర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని నిర్మాణాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎవరు కూడా రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడడానికి అందరూ కూడా అవకాశాలు బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మేజర్ గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మెడికల్ ఏదైతే ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ సెటిల్ అవుతుంటారు. ఆ రకంగా ఆల్మోస్ట్ మెడికల్ పరంగా చూస్తే మన తెలంగాణకే కాదు, వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం కూడా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు మన మిలిటరీని చూస్తున్నాం, సికింద్రాబాద్ ఏరియా మిలిటరీ వాళ్ళు ఎక్కడ రిటైర్మెంట్ అయినా వచ్చి మన సికింద్రాబాద్ సెటిల్ అవుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా రిటైర్మెంట్ ఈవెన్ విదేశాల నుండి కూడా మన తెలుగు వాళ్ళు అనుకోండి ఆ రకంగా వచ్చి ఇక్కడ మంచి మంచి విలాస్ తీసుకుంటారు, మంచి సెటిల్ అయిపోతున్నారు. మెడికల్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ కానీ ట్రై చేస్తున్నారు. ఆ రకంగా ఇంకా కూడా నగరం విస్తరిస్తుంది. హైదరాబాద్ నగరంలో నివసించడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగర ప్రజలు కూడా హైదరాబాద్ నగరంలో నివసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ నగరానికి ఎలాంటి ఉపద్రవాలు రావు కాబట్టి ఇక్కడ నివాసం ఉండాలని కోరుకుంటారు. అట్లాగే వాతావరణం చాలా బాగా ఉంటుంది. అన్ని దేశాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ నగరంలో ఉండడానికి కావాల్సినటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది, ఉండగలుగుతారు. వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు హైదరాబాద్ నగరంలో ఉంటాయి. నగరంలో చక్కని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో సీనియర్ సిటిజన్స్ హైదరాబాద్లో నివసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనేక రకాల రిక్రియేషన్స్తో పాటు చక్కని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉండటంతో సీనియర్ సిటిజన్స్ హైదరాబాద్కు జై కొడుతున్నారు. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.